సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కఠోపనిషత్ 2 అధ్యాయాలు కలిగి ఉన్నది. 2 అధ్యాయాలు పూర్తి చేశాం. 1 అధ్యాయానికి సారాంశం 1 అధ్యాయం తర్వాత చెప్పాను. 2 అధ్యాయానికి సారాంశం చెప్పాలి. సారాంశం అంటే ఎస్సెన్స్ అంటారు, సమ్మరి. ఈ యొక్క 2వ అధ్యాయంలో ఏం చెప్పబడి ఉన్నది మొత్తం సారాంశం చూడాలి. 1 అధ్యాయంలో 3 వల్లులు ఉన్నాయి. 2వ అధ్యాయంలో కూడా 3 వల్లులు. వల్లులు అంటే ఒక్కొక్క వల్లి అంటే భాగం అని అర్థం. 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 వల్లుల్లో ఏం చెప్పబడింది అంటే ముఖ్యంగా 3 విషయాలు చెప్పబడినాయి. 1వది ఆత్మజ్ఞానం. 1వ విషయం ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి చెప్పబడింది. 2వ విషయం ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సాధనాలు ఏమిటి అని చెప్పబడింది. ఆత్మజ్ఞానం పొందడానికి సాధనాలు ఏమిటి. 3వ విషయం ఆ ఆత్మజ్ఞానం వల్ల కలిగేటటువంటి ఫలం. ఆత్మజ్ఞానం వల్ల కలిగేటటువంటి ఫలం ప్రయోజనం ఏమిటి అని చెప్పబడింది. 1వ అధ్యాయంలో నచికేతుడు ఒక ప్రశ్న అడుగుతాడు. 1వ అధ్యాయం 2వ వల్లిలో ఒకటి 2:20 అంటే 1వ అధ్యాయం 2వ వల్లి 20వ శ్లోకంలో 1వరంగా నచికేతుడు అడుగుతాడు. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తీతి చైకే అనే ప్రశ్న అడుగుతాడు. 3వ వరంగా అడుగుతున్నాను, నాకు ఈ విషయాన్ని తెలియజేయవలసింది. ఏమిటి ఆ శ్లోకం మంత్రం చెప్తుంది అంటే, మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టినప్పటికి కూడా అతడు ఉంటాడు అని చెప్పి అంటారు. ఆ జీవుడు ప్రయాణిస్తున్నాడు అని అంటారు. చనిపోయినప్పటికీ కూడా, ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టినప్పటికీ కూడా ఆ వ్యక్తి ప్రయాణిస్తున్నాడు అని చెప్పి అంటారు. అస్థి ఇది ఏకే అన్నారు కొంతమంది చెప్తారు. నా అయం అస్థి అంటే ఎవరు లేరు, చనిపోయిన తర్వాత అయిపోయింది, బూడిదతో కలిసిపోయినాడు, ఇంకేమి లేదు. నా అయం అస్థి ఇది ఏకే అన్నారు కొంతమంది చెప్తారు. ఇప్పుడు నాకు సందేహంగా ఉంది, కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది అలా చెప్తారు. అసలు మనిషి చనిపోయిన తర్వాత ఏమన్నా ప్రయాణం చేసేది ఉన్నదా లేదా, మిగులు ఉన్నదా లేదా, అది నీకంటే ఇంకెవరు చెప్పగలరు బాగా, నీకంటే యమధర్మరాజు కంటే. నచికేతుడు అడుగుతున్నాడు, నీకు బాగా తెలుస్తుంది యమధర్మరాజా, మరెవరు చెప్పగలరు నీకంటే, కాబట్టి నీ దగ్గర నుంచి తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. సరే, మనిషి ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత 3 ఉంటాయి విషయాలు. 1 కాదు ఉండేది, 3 ఉన్నాయి. ఈ శరీరాన్ని, స్థూల శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత కూడా 3 మిగులుంటాయి. ఏమిటండి, 1 మిగులుంటుందా లేదా అని సందేహం అయితే మీరు 3 మిగులుంటాయి అంటున్నారంటే, అవును అన్నారు. స్థూల శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరము ఉంటుంది, కారణ శరీరము ఉంటుంది, ఆత్మ ఉంటుంది, 3 ఉంటాయి. సూక్ష్మ శరీరం ఉంటుంది, కారణ శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఇప్పుడు ఈ మూడిట్లో నచికేతుడు దేన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు?
సూక్ష్మశరీరాన్ని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడా, కారణ శరీరాన్ని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడా, ఆత్మను గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడా అని ప్రశ్న వేస్తే దానికి ఇంకొక మంత్రంలో నచికేతుడు అడుగుతాడు, అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ అని. 14వ మంత్రంలో మొదటి అధ్యాయంలో 2వ లీలలో 14వ మంత్రం. ఈ పుస్తకంలో ఏం పేజీ తెలియదు, నా పుస్తకం తెలుగు పుస్తకంలో 54వ పేజీ. అంటే 14వ మంత్రం మొదటి అధ్యాయంలో 2వ లీలలో 14వ మంత్రం, అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ అన్యత్రాస్మాత్ కృత అకృతాత్ అన్యత్ర భూతాశ్చ భవ్యాశ్చ అనే ప్రశ్న అడుగుతాడు. నేను సూక్ష్మ శరీరాన్ని గురించి తెలుసుకోవాలని ఇష్టపడడం లేదు, కారణ శరీరాన్ని గురించి తెలుసుకోవాలని కోరికను లేదు నాకు. నా కోరిక ఏమిటంటే ఆత్మని గురించి తెలుసుకోవాలనే కోరిక. కాబట్టి ఆత్మ గురించి నాకు తెలియజేయవలసింది అని చెప్పి నచికేతుడు అడుగుతాడు. ఇక్కడ ఏ అధ్యాయంలో? మొదటి అధ్యాయంలో. దాని మీద ఆధారపడింది 2వ అధ్యాయం కూడా. అడిగినప్పుడు యమధర్మరాజు దానికి సమాధానం చెబుతూ ఒకే ఒక సమాధానం, ఆత్మ అమృత స్వరూపం, అది శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని చెప్తారు. మొదటి అధ్యాయంలోనూ చెప్పారు ఆత్మ అమృత స్వరూపం అని. అదే విషయాన్ని ఇంకా విపులంగా 2వ అధ్యాయంలో చెప్తున్నారు. అసలు మూలం అక్కడ స్టార్ట్ అయింది మొదటి అధ్యాయంలో. సో ఆత్మ జ్ఞానాన్ని గురించే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ 2వ అధ్యాయంలో 1, 2 వలలు అప్పుడు ఈ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయానికి ఈ 2వ అధ్యాయంలో 1, 2 వలలు ముఖ్యంగా బోధించేది ఏంటంటే ఆత్మబోధన, ఆత్మ జ్ఞానాన్ని గురించి బోధిస్తున్నది. 3వ వలలో ఎక్కువగా సాధనం ఫలం చెప్పబడింది. 3 వలలు ఉన్నాయి కదా 2వ అధ్యాయంలో కూడా. 1, 2 వలలు ఆత్మ గురించే, ఆత్మ జ్ఞానాన్ని గురించి ప్రాధాన్యంగా, ఆత్మ గురించి ప్రాధాన్యంగా చెప్పబడింది. 3వ వలిలో ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే సాధనం ఏమిటి, అది పొందితే ఫలం ఏమిటి అని చెప్పి ప్రాధాన్యంగా చెప్పబడింది. ఇప్పుడు 2వ అధ్యాయంలో 1వ వల్లి దగ్గర నుంచి చూడాలి మనం. మొదటి మంత్రం దగ్గర నుంచి. మొదటి మంత్రం ఏమిటి? చేతిలో ఉన్నదా మంత్రం? పరాంఛిఖాని వ్యతృణ స్వయంభూ పరాం పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షుర్ అమృతత్వమిచ్చన్. చాలా ముఖ్యమైన శ్లోకం. జీవాత్మ గురించి తెలుసుకోవాలి అంటే మనిషి అంతర్ముఖుడు కావాలి. ఈ బ్రహ్మదేవుడు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా బయటికి వెళ్ళేటట్లు పెట్టాడు కానీ, బయట విషయాలు చూసేటట్లు పెట్టాడు కానీ లోపల ఆత్మను తెలుసుకునేటట్లుగా పెట్టలేదు కదా. ఎంత పని చేశాడు బ్రహ్మదేవుడు అన్నాడు. స్వయంభూ అన్నాడు ఆ బ్రహ్మదేవుడు. ఇట్లా పుట్టించాడేమయ్యా మనల్ని అంటే, తస్మాత్ అలా పుట్టించడం వల్ల ఏమైంది, ఇంద్రియాలు బయటికే చూస్తున్నాయి కానీ లోపలికి చూడడం లేదు అన్నాడు. కానీ కొంతమంది కశ్చిద్ధీర అంటే వివేకులు, కొంతమంది విజ్ఞానవంతులు, పరిపక్వత, మానసికమైన పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులు, కశ్చిద్ధీర ధైర్యశాలులు, సూక్ష్మబుద్ధి కలవాళ్ళు, ప్రత్యేగాత్మానం ఐక్షత్ లోపల ఉన్నటువంటి ఆత్మని చూస్తారు. ఎలా చూస్తారు? అంతర్ముఖులై చూస్తారు. అంతర్ముఖులవడం అంటే ఏమిటి? ముఖాన్ని లోపలికి ఇటు తిప్పుకుంటారా అండి అన్నారు. అంతర్ముఖులవడం అంటే ఏమిటి? ప్రాపంచిక విషయాలని గురించి ఎక్కువగా ఆలోచించకుండా సత్సంగం, సద్గ్రంథ పఠనం, శ్రవణం చేస్తూ ఉంటారు శాస్త్రాన్ని గురించి ఎక్కువగా. అది అంతర్ముఖులవడం అంటే. వ్యావహారిక రాజకీయాల గురించి పట్టించుకోరు. తానేమిటో, తన జీవితం ఏమిటో, తన జీవిత గమ్యం ఏమిటో, ఎందుకు వచ్చాను ఏమిటి, ఈ ఆలోచనలోనే ఉంటారు. అది అంతర్ముఖులవడం అంటే.
అంతేగాని కళ్ళు మూసుకుని గుర్చోవడం కాదు అంతర్ముఖులు అవడం అంటే. ఈ యొక్క శాస్త్రం చదవాలనేటువంటి శ్రద్ధతో వాళ్ళు శాస్త్రాన్ని చదువుతూ నోట్స్ రాసుకుంటూ క్యాసెట్లు వింటూ కష్టపడి క్లాసుకు వస్తారు అని అర్థం. అది అంతర్ముఖులు అవడం అంటే. ఇలా అంతర్ముఖులు కాని వాళ్ళు ఏమిటి? రెండవ మంత్రంలో చెప్పారు, ఎవరైతే అంతర్ముఖులు కాకుండా ఈ యొక్క ఇంద్రియాలతో పాటు పరిగెడుతూ బయట విషయాల గురించి పరిగెడుతూ ఉంటారో వాళ్ళు బాలాహ అన్నారు. చిన్నపిల్లలతో సమానం వాళ్ళు. బాలాహ మృత్యోహో యాంతి వితతస్య పాశం, మృత్యు పాశంలో పడిపోతారు వాళ్ళు అన్నారు. అంతర్ముఖులు కాకుండా బహిర్ముఖులైపోయి దైవము భక్తి చింతన ఆధ్యాత్మిక చింతన లేకుండా వాళ్ళు ఏం చేస్తుంటారు? పిజ్జా కార్నర్లో కూర్చుంటారు ఇప్పుడు, లేకపోతే సినిమా థియేటర్లో కూర్చుంటారు, లేకపోతే టీవీ ముందు కూర్చుంటారు ఇప్పుడు, లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చుంటారు. సుఖభోగాల్లో లీనమైపోతూ ఉంటారు వాళ్ళు. ఏమిటి వాళ్ళ గతి అంటే మృత్యు పాశంలో పడతారు. యమధర్మరాజు వచ్చి వేస్తాడు తాడు అన్నాడు. అది పాశం తాడు. ధీరాహ అమృతత్వం విదిత్వా, ధీరులైతే వివేకవంతులైతే ధైర్యశాలులైతే అమృతత్వాన్ని పొందుతారు. వాళ్ళు మరణాన్ని పొందుతారు, వీళ్ళు అమరత్వాన్ని పొందుతారు, అమృతత్వాన్ని పొందుతారు అని చెప్పి రెండవ మంత్రంలో చెప్పారు. ఈ మూడవ మంత్రం నుంచి ఏం చెప్తున్నారంటే ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ఏన రూపం రసం గంధం శబ్దాగుంశ్చ మైథునాన్, రెండవ భాగం అన్నమాట. మొదటి భాగంలో ఏమిటి, వివేకవంతులు మాత్రమే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు. నచికేత అందరూ రారు, విభూతి ఇస్తామంటే గుంపులు గుంపులుగా వస్తారు. ఈ ఆత్మవిద్యకు చాలా తక్కువ నాయన, ఎవరు రారు. మనుష్యాణం సహస్రేషు అని చెప్పిన తర్వాత రెండవ భాగంగా ఏం చెప్తున్నారంటే అసలు ఈ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అనే దాన్ని చెప్తున్నారు. ఈ కంటికి కనిపిస్తున్నట్టు ప్రపంచం అంతా కూడా ఏన రూపం రసం గంధం, ఇప్పుడు ఈ యొక్క మనం వాసన చూస్తున్నాం, రుచి చూస్తున్నాం, కళ్ళు కళ్ళతో రూపాలను చూస్తున్నాం, స్పర్శను తెలుసుకుంటున్నాం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సుఖభోగాలన్నీ అనుభవిస్తున్నది ఎవరు అంటే ఏతేనైవ విజానాతి, ఈ ఆత్మ వల్లనే తెలుసుకుంటున్నావు నాయన అని చెప్తున్నారు. ఏతేన ఏవ, ఏ ఆత్మ గురించి అయితే నువ్వు అడిగావో ఆ ఆత్మ ద్వారానే ఇవన్నీ నువ్వు తెలుసుకుంటున్నావు అన్నారు. రసగుల్లా బాగుందండి, దీపావళి గులాబ్ జామ్ బాగుందంటాడు. అసలు గులాబ్ జామ్ రుచి చూడటానికి కారణమే ఆత్మస్వరూపం. అది ఏతేన విజానాతి, ఇంతకంటే ఏముందయ్యా చెప్పడానికి, కిమత్ర పరిశిష్యతే ఏ తద్వైతద్, ఇదే నువ్వు అడిగిన ఆత్మ అన్నాడు. అయిపోయింది చెప్పడం. ఏ కన్నైతే రూపాన్ని చూస్తున్నదో, ఏ చెవి అయితే శబ్దాన్ని తెలుసుకుంటున్నదో, ఏ ముక్కైతే వాసన చూస్తున్నదో, ఏ నాలుకైతే రుచి తెలుసుకుంటున్నదో, ఏ యొక్క చర్మం అయితే యొక్క స్పర్శను తెలుసుకుంటున్నదో, ఇవన్నీ తెలుసుకుంటున్నది దాని వలననే, ఇవన్నీ వీటన్నిటినీ తెలుసుకుంటున్నాయి ఆ ఆత్మ వల్లనే. కనుక ఆత్మ ఎప్పుడు తెలుస్తున్నది మనకి ఇప్పుడు చెప్పండి? ప్రతి ఒక్క అనుభవంలో ఆత్మ తెలుసున్నదా లేదా? మరి అది తెలుసుకో అంటున్నాడు యమధర్మరాజు. ఇంత సూక్ష్మంగా చెప్తే ఇది తెలుసుకోకుండా ప్రతి ఒక్క అనుభవంలో కూడా ఆత్మ అనుభవం ఉండి ఉన్నది, లేకపోతే ఈ అనుభవం రాదు, అది విషయం అన్నారు మూడవ మంత్రంలో. నాలుగవ మంత్రంలో చెప్తున్నారు ఈ ఆత్మ వల్లనే ఈ యొక్క కల రావడం కూడా, స్వప్నాంతం జాగరితాంతంచ, జాగ్రత్త అవస్థలో కూడా స్వప్నావస్థలో కూడా విషయాలన్నీ ఈ ఆత్మ వల్లనే తెలుసుకుంటున్నాడు. ఈ ఆత్మ ఎక్కడుంది? మహాంతం విభుమ్ అన్నాడు. ఎక్కడ? నీలోనే ఉన్నది అనుకోవాకు, అన్ని జీవరాశుల్లోనూ ఉంది. అన్ని జీవరాశుల్లోనే కాదు, అన్ని జీవరాశుల మధ్యలో కూడా ఉంది అన్నారు. కానీ కనపడదు. అది తెలుసుకోవాలి అంటే ఒక మాధ్యమం కావాలి. మాధ్యమం అంటే ఏమిటి? మీడియం. స్కూల్ భాషలో మాధ్యమం అంటారు కదా, మీడియం. మీడియం అంటే ఉపాధి. ఈ శరీరం అనేది ఒకటి ఉంటేనే తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు విద్యుత్ ఉందండి, ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ తెలుసుకోవాలంటే ఏం కావాలి? లైటు బల్బో ఫ్యాను ఉంటే కదా తెలుస్తుంది. లేకపోతే ఎలక్ట్రిసిటీని ఎలా చూస్తారండి మీరు చెప్పండి?
ఎలక్ట్రిసిటీనే చూడలేకపోతే, ఎలక్ట్రిసిటీ తెలుసుకోవాలంటేనే ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉంటేనే తెలుస్తున్నది. మరి ఆత్మని గురించి తెలుసుకోవాలంటే శరీరం ఉండాలి అక్కర్లేదా? కాబట్టి దీనికి ఉపాధి కావాలి, ఉపాధి లేకుండా ఆత్మని తెలుసుకోలేవు అని చెప్పి చెప్తున్నారు. ధీరాహ, ఇలా తెలుసుకున్నవాడు ఆత్మానం, ఇలా తెలుసుకున్నవాడు ఈ విధంగా అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మ, శరీరంలో కూడా వ్యాపించి ఉన్నది అని తెలుసుకున్నవాడు న శోచతి. ఫలం కూడా చెప్పేశారు చూడండి. అక్కడక్కడ ఆత్మవిద్యని చెప్తూ ఉన్నారు, ఫలము చెప్తున్నారు, సాధనము చెప్తారు. ధీరహ అంటే సాధనం, అది వివేకి అని అర్థం. న శోచతి అంటే దుఃఖపడడు, ఇలా తెలుసుకున్నవాడు దుఃఖానికి అతీతుడైపోతాడు. ఫలమే కదా అది, దుఃఖం అతీతుడవుతాడు. ఏ ఇమం మద్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూత భవ్యస్య అన్నారు ఈ మంత్రంలో. ఈ ఆత్మని తెలుసుకున్నవాడు, ఈ జీవాత్మని ఎవరైతే తెలుసుకుంటాడో, ఏ విధంగా పరమాత్మగా తెలుసుకొని భూత భవ్యస్య ఈ సృష్టి స్థితి లయ అన్నిటికీ కారకుడుగా ఎవరైతే తెలుసుకుంటాడో అని అర్థం. ఈశానం అంటే అవ్యాకృత కారణ ప్రకృతి, హిరణ్య గర్భ సూక్ష్మ ప్రకృతి, విరాట్ స్థూల ప్రకృతి, కారణం సూక్ష్మం స్థూలం ఈ మూడింటికి ప్రకృతికి, ఈ ప్రకృతి మిథ్య, ఈ ప్రకృతి మాయకి ఆధారంగా అధిష్టానంగా ఉన్నటువంటిది ఈ ఆత్మ అని చెప్తున్నారు. యః పూర్వం తపసో జాతం, మూడు పేర్లు గుర్తున్నాయా, ఈశ్వర హిరణ్య గర్భ విరాట్, ప్రపంచం సమష్టిలో ఈశ్వర హిరణ్య గర్భ విరాట్ ఈ మూడు పేర్లు కూడా మాయాసహితం బ్రహ్మ, మాయాసహితం బ్రహ్మ, మాయాసహితం బ్రహ్మ అవ్యక్తంగా కనపడకుండా ఉన్నప్పుడు ఈశ్వర, ఆయనే సూక్ష్మరూపంగా ఉన్నప్పుడు హిరణ్య గర్భ, ఎవరు ఆ మాయాసహితం బ్రహ్మే. అదే మాయాసహితం బ్రహ్మ కంటికి కనపడుతూ ఈ ప్రపంచంలో కనపడుతూ ఉంటే నామరూపాలుగా విరాట్ అన్నాం, అది ఆయనే ఆ ఆత్మస్వరూపమే ఇలా కనిపిస్తున్నది అని అర్థం. కాబట్టి ఆత్మ ఒక్కటే ఉన్నది సత్యం, ఈ మాయా ప్రకృతి పేర్లన్నీ ఉన్నాయే ఇవి మిథ్యా అని అర్థం. మాయా ప్రకృతి మనం చూసేటటువంటివి చూడనటువంటివి అన్నీ కూడా అసత్యం మిథ్యా. తర్వాత ఏడవ మంత్రంలో ఈ యొక్క తేజస హిరణ్య గర్భ, తేజస అంటే వెష్టి రూపంలో తేజస, సమష్టి రూపంలో హిరణ్య గర్భ, గుర్తున్నాయా ఈ పదాలు, విశ్వ తేజస ప్రాజ్ఞ. అక్కడ హిరణ్య గర్భుడైతే ఇక్కడ వెష్టిలో ఎవరండి, తేజస్సుడు. సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, పరమాత్మ లెవెల్లో సూక్ష్మ ప్రపంచం, ఈ యొక్క జీవుడి లెవెల్లో సూక్ష్మ శరీరం. కాబట్టి వీనికి ట్యాలీ అవ్వాలి కదా, అక్కడ ఈశ్వరుడికి ఇక్కడ ప్రాజ్ఞకి ట్యాలీ, అలాగే హిరణ్య గర్భుడికి విశ్వం, హిరణ్య గర్భుడికి తేజస్సుడికి ట్యాలీ అవ్వాలి, అలాగే విరాట్ విశ్వకి ట్యాలీ అవుతుంది వెస్ట్ లెవెల్లో. కాబట్టి ఈయనే ఆయన, ఆయనే ఈయన అని చెప్తున్నారు ఈ మంత్రాల్లో. విషయం అది, య ప్రాణేన సంభవతి, ప్రాణం లేకుండా ఉండడు ఆయనే ఆ పరమాత్మే హిరణ్య గర్భుడే ఈ శరీరంలో సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తాడు. గుహాం ప్రవిశ్య తిష్టంతి అన్నాడు. గుహ అంటే ఏ గుహ, గుహలోకి వెళ్ళి తపస్సు చేస్తాడా ఈవిడు హిరణ్య గర్భుడు, ఈ గుహలో ప్రవేశించాడు అని అర్థం. ఎప్పుడు, అమ్మ పొట్టలో ఉన్నప్పుడే, అమ్మ పొట్టలో ఉన్నప్పుడే, అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఈ యొక్క జీవుడు ఆ హిరణ్య గర్భుడే ఇందులో ప్రవేశించాడు అన్నారు. అది గుహాం ప్రవిశ్య తిష్టంతి ఏడవ మంత్రంలో. యా భూతేభిర్ వ్యజాయత, అలా ప్రవేశించిన తర్వాత ఏమైనాడు, ఆ పరమాత్ముడే జీవాత్ముడిగా పేరు పొందాడు.
పరమాత్ముడే జీవాత్ముడైనాడు. ఎప్పుడు? ఇందులో ప్రవేశించంగానే. ఎట్లా తెలుసుకోవాలి దీన్ని, ఈ విషయాన్ని అంటే, పుట్టంగానే ఆకలి, దాహం, వీటితో బాధపడుతున్నాడు. లోపల ఆత్మ నేను ప్రవేశించానని చెప్పి జ్ఞాపకం ఉందా? ఎక్కడ మాయా ప్రవేశించి రాగ ద్వేష ఈర్ష అసూయ ద్వేషాలతో మనిషి సతమతమవుతున్నాడే కానీ నేను పరమాత్మని జీవాత్ముడిగా ఇందులో చేరానని చెప్పి ఎవరికన్నా తెలుస్తుందండి? ఎవర్రా నువ్వు అడిగితే, నేను మా నాన్న సుబ్రహ్మణ్యం కొడుకునండి అంటాడు, పుల్లారావు కొడుకుని అంటాడు. కానీ నేను ఆ పరమాత్మని ఈ శరీరంలో ప్రవేశించానని ఎవడన్నా చెప్తున్నాడండి? చెప్పడం లేదు కదా. ఎంత దారుణం ఇది. ఇప్పుడు మొన్నగాక నిన్నగాక వచ్చాడు సుబ్రహ్మణ్యం, ఆయన కొడుకు నువ్వు, ఎప్పుడో ఉంది ఆత్మస్వరూపం, ఈ కనపడుతున్న శరీరం మిథ్యరాని నాయన అంటే ఆహా వినడే. ఎలా తెలుసుకోవాలి అంటే చెప్తున్నారు ఇందులో, గర్భ ఇవ సుభృతో గర్భిణీభి. ఒక గర్భిణీ స్త్రీ ఎలాగైతే తన యొక్క గర్భాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంటుందో, అంత జాగ్రత్తగా ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందాలి నాయన అని చెప్తున్నారు ఇందులో. ఎలాగైతే వాళ్ళు రక్షించుకుంటారో అదేవిధంగా ఈ యొక్క ఉపాసకులు ఏం చేస్తారంటే, ఈ యొక్క అగ్ని చయనం చేసి ఉపాసన ద్వారా చేసే వాళ్ళందరూ కూడా ధ్యానం ద్వారా ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా అని అర్థం. ఎలాగైతే అగ్ని ఉంటుంది కదా, రెండు కట్టెల మధ్య అగ్ని ఉంటుంది, ఆ అగ్నిని బాగా రాజేసిన తర్వాత దాన్ని నిదానంగా తీసుకువెళ్ళి ఆ అగ్ని హోత్రం కోసం వెయ్యాలి. అందులో వేసే ముందు ఎలా తీసుకెళ్ళాలి, మనం కూడా నిప్పు తీసుకెళ్ళేటప్పుడు ఆరిపోతుంది చెప్పి జాగ్రత్తగా తీసుకుపోతాం చూసారా, ఆరిపోకుండా ఉండాలని చెప్పి జాగ్రత్తగా తీసుకుపోతాం. జాగ్రత్తగా తీసుకుపోయి ఏం చేస్తాడంటే ఆ యొక్క అగ్నిహోత్రాన్ని తయారు చేసుకుంటాడు. చేసి అందులో యాగం హోమం చేస్తారు చూసారా వాళ్ళు ఎలా చేస్తారు, జాగ్రత్తగా అగ్ని తీసుకెళ్తాడు. అదేవిధంగా గర్భిణీ స్త్రీ కూడా తన గర్భాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటుంది. అదేవిధంగా ఈ ఆత్మ, ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆత్మని మనం కూడా జాగ్రత్తగా నిదానంగా ఓపికగా ఓర్పుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆషామాషిగా ఉండే వాళ్ళకి ఇది తెలియదండి. ఎంతో కష్టపడడానికి సిద్ధమైన వాళ్ళు, ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నవాళ్ళు, ఎంతో భక్తి కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది లభిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత 9వ శ్లోకంలో, సూర్య ఉదేతి అస్తం ఎత్ర గచ్చతి దేవాః సర్వే అర్పితాః. ఈ సూర్యుడు ఉదయిస్తున్నాడు, దేవతలందరూ కూడా ఈ యొక్క ఇంద్రియాల్లో వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నారు అంటే ఎవరి వల్ల? ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దేవత. చక్షురింద్రియం సూర్యదేవత, స్పర్శ ఇంద్రియం ఏం దేవత? వాయుదేవత. దశనేంద్రియం వరుణదేవత, ఘ్రాణ ఇంద్రియం అశ్వినీ దేవత, కరణేంద్రియం ఆకాశ దేవత. ఈ దేవతలందరూ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆత్మ కోసం పనిచేస్తున్నారు. ఈ దేవతలందరూ కూడా ఆయన ఆధీనంలో ఉన్నారు, ఆత్మ ఆధీనంలో అని చెప్పి చెప్పారు. తర్వాత 10వ శ్లోకంలో, 10వ మంత్రంలో, ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ శరీరంలో, యద అముత్ర తదముత్ర. ఇక్కడ ఈ శరీరంలో ఏవైతే ఉన్నదో అంటే, యదే వేహ ఇహ తదముత్ర. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆత్మస్వరూపం, ఆ పరమాత్మ కూడా అదే ఆత్మస్వరూపం అని చెప్తున్నారు. వ్యష్టి సమష్టి మహావాక్య మంత్రం, 10వ మంత్రం. ఇదే అది, ఈ జీవుడే ఆ పరమాత్ముడు, ఆ పరమాత్ముడే ఈ జీవాత్ముడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు అన్నారు. అలా కాకుండా ఇహ నానా ఇవ పశ్యతి, అట్లా కాకుండా అనేక శరీరాలు అనేక ఆత్మలుగా చూశాడు అనుకోండి. ఈ తార్కికులు నైయాయికులు అంతా అన్యాయం మాట్లాడుతుంటారు, పైకి న్యాయులు న్యాయం మాట్లాడేవాళ్ళు ఉంటారు, వారి పేరు న్యాయశాస్త్రం. లజీషియన్స్ అంటే న్యాయం మాట్లాడతారు, న్యాయం అంటారు వాడు. న్యాయశాస్త్రం అంతా అన్యాయమే, న్యాయశాస్త్రం అంతా అన్యాయమే, లాజిక్ అంతా ఎలా ఇల్లాజికల్ అంత మొత్తం. ఏం చెప్తాడో తెలుసా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆత్మట, ఆత్మ ఒకటి కాదు అనేక ఆత్మలున్నాయి, ఇహ నానా ఇవ పశ్యతి. ఒక్కొక్కడికి ఆళ్ళకు ఒక ఆత్మ అన్నాడు.
మనిషికి ఒక ఆత్మ, ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయన్నాడు. మనకు కూడా నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు అనేక కుండలు చేసి పెట్టావు అనుకోండి, ఒక 100 కుండలు, 100 కుండల్లో ఆకాశం ఉందా లేదా అందులో? అన్నిట్లో ఆకాశం చోటు ఉంది కదా. ఇప్పుడు 100 కుండల్లో ఉన్నటువంటి 100 చోట్లు ఉన్నాయా? ఒకే చోటు 100 కుండల్లో అలా కనిపిస్తున్నది అంతేగాని 100 రకాలుగా లేదు కదా. ఆత్మ కూడా అంతే. 10 అద్దాల్లో చూసుకున్నారండి మీ ముఖం, 10 ముఖాలని చెప్తారు ఆ రావణాసురుడికి లాగా? ఏం చెప్తారు? ఒకే ముఖం 10 అద్దాలు ఉండడం వల్ల 10గా కనిపిస్తున్నది. చిన్న విషయమే కదా ఇది, అర్థమైంది కదా. ఇప్పుడు 10 ఏమిటి, 100 అద్దాలు ఉన్నాయనుకోండి, హాల్ అంతా అద్దాలు పెడితే 100 ముఖాలు కనపడతాయా కనపడవా? ఏమండి 100 మంది ఉన్నారండి అంటారు ఎవరన్నా మీరు ఒక్కళ్ళు నుంచోని? ఏమండి నేనే 100 మందిగా కనపడుతున్నానండి అంటారా లేదా? అదేవిధంగా ఈ ఆత్మ ఈ శరీరాలు అనేటువంటి అద్దాల్లో ఎన్ని శరీరాలు ఉన్నాయో, ఎన్ని జీవరాశులు ఉన్నాయో, అన్ని జీవరాశుల్లో ఆత్మ ప్రతిబింబిస్తున్నది. అంతేగాని ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని ఆత్మలని చెప్పి అనకూడదు. అలా ఎవరైతే అంటాడో, ఎందుకు చెప్పాను ఇవన్నీ, అలా ఎవరైతే అంటాడో ఇన్ని ఆత్మలు ఉన్నాయని వాడి గతి ఏమిటి చెప్తున్నారు? ఏహ నానేవ పశ్యతి మృత్యుం ఆప్నోతి, వాడు మరణ పాలవుతాడు అన్నాడు. మరణం పొందుతాడు, నరకాన్ని అనుభవిస్తాడు అని అర్థం. జనన మరణ చక్రాల్లో పడిపోతాడు అని చెప్పి చెప్పారు. కనుక ఏం చేయాలి? 11వ మంత్రంలో చెప్తున్నారు, మనసాయేవ ఆప్తవ్యం. నచికేత, సూక్ష్మమైన మనస్సు ద్వారానే పొందగలవు. ఏ మనసు అయితే చురుకుగా, ఉత్సాహంగా, చలాకీగా, తెలివిగా, సూక్ష్మంగా ఉంటుందో ఆ మనస్సు ద్వారానే పొందగలవు. దీనికంటే మరేమి లేదయ్యా చెప్పవలసింది. నేను మృత్యోస్స మృత్యుం ఆప్నోతి యహ నానా అస్తి యహ నానేవ పశ్యతి. మృత్యు నుంచి మృత్యుకి ఊంబు టు టూంబ్ అంటారు. శ్మశానం నుంచి అమ్మ గర్భానికి, అమ్మ గర్భాన్ని నుంచి శ్మశానానికి, ఊంబు టు టూంబ్. ఎందుకు? ఆళ్ళకు ఆత్మని చెప్పావు కదా, నీ ఆత్మ నువ్వు తెలుసుకోలేకపోయినావు, నీకు ఇదే ప్రాయశ్చిత్తం అన్నారు, ఇదే ఫలం అని. కాబట్టి ఏం చేయాలి? కఠోపనిషత్తు చదవాలి, అర్థం చేసుకొని ఒకటే ఆత్మ నేను అన్ని శరీరాల్లో ఉన్నాను అని తెలుసుకోవాలి. తర్వాత ఏం చెప్తున్నారు 12వ మంత్రంలో, ఈ ఆత్మ స్వరూపం ఎలా ఉంటుంది, ఏ సైజులో ఉంటుంది? అందరికి ఒక ఆత్మ చెప్పారు కదండి, అప్పుడు ఆత్మ ఇంత పెద్దగా ఉంటుందా? ఏనుగులో కొంచెం పెద్దగా ఉంటుంది, చీమలో చిన్నగా ఉంటుందా? ఇలా చిన్నగా పెద్దగా కనపడటం ఉపాధి వల్లనే కానీ నిజంగా ఆత్మ పెద్దది. అంతటా వ్యాపించి ఉంది, ఆల్ పర్వేడింగ్ అన్నది. అణువుగాను ఉన్నది అణువులో, పరమాణువుగాను ఉన్నది, మహత్తుగాను ఉన్నది అంతటా అన్నాడు. పెద్ద శరీరాల్లో అంతటా చిన్న పాట్ అయితే కొంచెం ఆకాశం, పెద్ద పాట్ అయితే మరింత ఆకాశం. ఇప్పుడు ఈ మరింత చిన్న ఆకాశం అనేది దేనివల్ల వచ్చింది? పాట్ వల్ల, ఆ కుండ వల్ల వచ్చిందే కానీ నిజంగా ఆకాశానికి పెద్దది చిన్నది అని లేదు. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది. అదేవిధంగా ఆత్మ కూడా చిన్నదా పెద్దదా అనే ప్రశ్న లేదు. ఒకడెవరో చెప్పారు, ఆత్మ అణు అండి అన్నాడు. కాదు కాదు, ఆత్మ పరమాణు అన్నాడు ఇంకొకడు. కాదు కాదు, ఆత్మ చాలా పెద్దది అన్నాడు. పెద్ద చిన్న అనేటువంటిది లేదు ఆత్మకు అసలు. కానీ నీకు తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నా, అంగుష్ట మాత్ర పురుష అన్నారు 12వ మంత్రంలో. మధ్య ఆత్మని తిష్టతి అన్నారు. హృదయంలో నీవు కనుక ఈ యొక్క అంగుష్టాన్ని కనుక బటన మీద కనుక ముడిస్తే, లోపల పెడితే ఎంత చోటు ఉంటుందో అంత చోట్లో కూడా ఆత్మ లభిస్తున్నదయ్యా. ఏ విధంగా? నేను 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 అని చెప్పే ఆలోచనతో లభిస్తున్నది అన్నారు. తర్వాత ఈశానో భూత భవ్యశ్చ, ఇలా తెలుసుకున్నవాడు భూత భవిష్యత్తుల గురించి, ఆత్మ ఎప్పుడు ఉన్నది, అంతటా ఉన్నది, ఉన్నది, ఇన్సెక్యూరిటీ ఫీలింగే ఉండదు. అయ్యో ఏమైపోతానో, ఏమైపోతానో, ఏం జరుగుతుందో, నాకు రక్షణే లేదండి, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యాడు నా విజుగుప్సత అన్నాడు. ఎందుకంటే అంతటా తానే కదా ఉన్నాడు, భయపడతాడా దేనికన్నా? భయపడాడు. అజ్ఞానంలో ఉన్నంతసేపు భయపడతాడు, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతాడు. జనం అనుకుంటారు డబ్బులు ఉంటే, ధనం ఉంటే ఆనందంగా ఉండొచ్చు అన్నాడు. ధనం ఉన్నవాడికి లక్షాధిపతి కోటీశ్వరులకు అందరికీ బాడీగార్డ్ ఉంటాడు తెలుసా,
ఏమండి, వీడికి సెక్యూరిటీ కోసం ధనం సంపాదించుకుంటే వాడికి సెక్యూరిటీ గార్డ్ ఎందుకండి? కదా, సెక్యూరిటీ కోసం ధనం సంపాదించాడు, ధనం సంపాదించిన తర్వాత ధనవంతుడైపోయినాడు, ధనవంతుడైపోగానే ఏమైంది? వాడికి రక్షణ కోసం సెక్యూరిటీ గార్డ్. ఇదేమిటండి, ధనం రక్షణ కోసం నేను సంపాదించుకుంటే ఇప్పుడు నాకు రక్షణ కావాల్సి వచ్చింది అన్నాడు. అదే నాయన, మరి అదే కనుక నువ్వు జ్ఞానం పొందుంటే ఏ రక్షణ అక్కర్లేదు, అంతా నీ రక్షణలోనే ఉంది అని చెప్తావు. సర్వం నేనే అని చెప్పగలవు. అలా చెప్పకుండా ఈ ఇట్లాంటి పాటలు పడుతున్నాడు మనిషి అన్నాడు. అంగుష్ట మాత్ర పురుషః జ్యోతిరివా ధూమకః. ఎలాగైతే ఒక జ్యోతి నిప్పు ధూమం చేత కప్పబడి ఉన్నదో, ఈ ఆత్మస్వరూపం కూడా అజ్ఞానం చేత కప్పబడి ఉన్నది అని చెప్పారు 13వ మంత్రంలో. జ్యోతిరివా అధూమకః. తర్వాత 14వ మంత్రం 15వ మంత్రంలో ద్వైత దర్శన ఫలం చెప్తున్నారు. యథా ఉదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి. ఆ వరం కొండ మీద నీళ్లు పడి ప్రవహించి ప్రవహించి ఎట్లా అవుతుంది, మట్టిలోకి రాగానే ఎండిపోతుంది, దాని యొక్క రూపు నామం రూపాలు లేకుండా పోతుంది. ఈ మనిషి కూడా అంతే, ఎందుకంటే తెలుసుకోకపోతే నామరేపలు లేకుండా పోతావు. అదే ఆత్మని తెలుసుకుంటే ఎప్పుడూ ఉంటాం. అదే జ్ఞాని అయితే చనిపోయిన తర్వాత కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. మన తాత ముత్తాతలను అనుకుంటున్నావా? 2-3 జనరేషన్లకు ముందారి పేరు కూడా తెలియదు మనకు. ఆ ఫోటో పెడితే ఇంకెందుకండి ఆయన ఫోటో తీసిందంటాడు. అదే ఎప్పుడో సెంచురీస్, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలకు ముందు ఎక్కడో జ్ఞానులు ఉన్నారంటే వాళ్ళని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా మరి చెప్పండి. అందుకని వాళ్లే నిజంగా జీవించేటటువంటి వాడు. శుద్ధే శుద్ధం ఆసక్తం తాదృగేవ భవతి అని చెప్పి చెప్పారు. తర్వాత 2వ వల్లి, ఇక్కడ మొదటి వల్లిలో శోకం గురించి బయటపడతాడని చెప్పి ఫలం చెప్పారు, ఇన్సెక్యూరిటీ గురించి బయటపడతాడని చెప్పి ఫలం, 2 ఫలాలు చెప్పారు. తర్వాత 2వ వల్లిలో తిరిగి ఆ ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్తున్నారు. ఈ ఆత్మ తర్కం ద్వారా తెలుసుకోలేవు అన్నారు. చెప్పే ముందు పురం ఏకాదశ ద్వారం, ఈ పురం ఉంది కదా శరీరం అనే పురం, ఇందులో 11 ద్వారాలు ఉన్నాయి. ఏకాదశ అంటే 11 ద్వారాలు ఉన్నాయట. ఈ 11 ద్వారాల్లో దీన్ని తెలుసుకొని ధ్యానం చేసి ఎవరైతే తెలుసుకుంటారో అనుష్ఠాయ న శోచతి, అతను దుఃఖపడడు ఇది తెలుసుకున్నవాడు అని అర్థం. ఇది వ్యక్తి పరంగా చెప్తున్నారన్నమాట ఇప్పుడు ఈ మంత్రాల్లో. తర్వాత ఈ యొక్క ప్రాణం, మనిషి కనుక ఇది కనుక తెలుసుకోలేకపోతే అతని యొక్క ప్రాణం వేరే నాడులు గుండా ప్రవేశించి పైలోకాలకు వెళ్ళి మళ్ళీ జన్మని పొందుతాడు. జ్ఞానం కనుక పొందితే అతని ప్రాణం ప్రయాణించదు, సమస్తి ప్రాణంలో కలిసిపోతుంది అన్నారు ఈ యొక్క 2వ వల్లిలో. ఈ నైయాయికులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు వీళ్ళందరూ కూడా కంటికి కనపడని చైతన్యం ఒకటి ఉన్నది అనేటువంటిది ఒప్పుకోరు వాళ్ళు. చైతన్యం కంటికి కనపడని ఒకటి ఉన్నది, అదే ఇన్ని రూపాల్లో కనపడుతున్నది అని చెప్పి అనేక రకమైనటువంటి అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నాయంటారు. ఒక ఆత్మను ఒప్పుకోలేకపోతున్నారు వాళ్ళు. అందుకని ఏం చేస్తున్నారంటే ద్వైతం గురించి మాట్లాడతారు వాళ్ళు. ద్వైతం గురించి మాట్లాడితే ఏమైంది, భేదం వచ్చేస్తుంది. భేదం వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఒకదాన్ని ఒకటి లిమిట్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే భేదం ఉంటుందో హెచ్చు తగ్గులు వస్తాయి కదా. హెచ్చు తగ్గులు ఉన్నంతసేపు మనిషికి జ్ఞానం వస్తుందా? రాదు. ఎందుకంటే నాకంటే పైవాడు ఉన్నాడు కదా అని ఫీలింగ్ వస్తుంది. అందుకని అద్వైతంలో మాత్రమే మనిషికి భయం లేకుండా ఉంటాడు. ద్వైతంలో భయం ఉంటుంది, విశిష్టాద్వైతంలో అంతకంటే భయం ఉంటుంది. దాసభావం, నేను ఈశ్వర అనేటువంటి భావన రాదు, దాసభావం, ఆయన స్వామి నేను ఆ స్వామి అంటూ ఉంటాడు ఎంతసేపటికి. అందుకని వాళ్ళు ఇంత తేలిగ్గా ఒప్పుకోలేరు. ఈశ్వరుడు అక్కడ పెట్టండి, మనం ఇక్కడే ఉందాం అంటాడు. వాళ్ళు ఈశ్వరుని నేను ఒకటి అనడానికి ఒప్పుకోలేరు వాళ్ళు.
చాలా కష్టం. అందుకని మీరేమిటండి విశిష్టాద్వైతులు అద్వైతులు అని అడుగుతారు. నిలువు బొట్ట అడ్డబొట్ట అండి, మాది ఏ బొట్టు కాదండి, పరమ సత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం అంతే. విశిష్టాద్వైతులమా ద్వైతులమా మద్ధవులా స్మార్థమా ఇవన్నీ ఏనికంటే ఉదయం సాధన కోసం ఒక సంస్కారాన్ని పొందడానికి మనిషి చిత్తశుద్ధిని పొందడానికి పెట్టినవే కానీ ఇవన్నీ వాటిలో తాత్పర్యం లేదు నిజంగా. పెద్ద 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 ఆచార్యులందరూ మరి అవన్నీ ప్రాపకరణ చేస్తున్నారు కదండి, చెయ్యాలి మరి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఒక సాధన చెప్పాలి కదా వాళ్ళకి, అందుకని వాళ్ళు వచ్చి ప్రాపకరణ చేస్తారు. నిన్ను చూశారు కదా విన్నారు కదా, మరి చెయ్యాలి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి అవి ప్రాపకరణ చెయ్యాలి, అందుకని వాళ్ళు ఎందుకు చేశారని చెప్పి మనం అడగకూడదు. భక్తిని వాళ్ళల్లో పెంపొందించడం కోసం విశిష్టాద్వైతం మహానుభావులు చెప్తూ ఉంటారు, పూజించండి భక్తితో ఉండండి ఆ పరమాత్ముణ్ణి అని చెప్పి చెప్తారు. అందరికీ జ్ఞానం రాదు గనక అందరికీ ఈ విషయం పోయి చెప్పకూడదు. అందుకే రారు ఎక్కువ మంది క్లాసులకి, అర్థం అవ్వదు ముందు, వచ్చినా అర్థం కాదు. తర్వాత ఈ యొక్క ఆత్మ చైతన్యాన్ని సూర్యుడితో పోలుస్తున్నారు ఈ అధ్యాయం ఈ వల్లిలో. ఏ మంత్రంలో? సూర్యుడి గురించి అగ్నిర్ యథైకో భువనం ప్రవిష్ట రూపం 9వ మంత్రంలో, ఎలాగైతే అగ్ని దహించేటప్పుడు ఆ దహించే వస్తువు యొక్క ఆకారాన్ని పొందుతుందో ఆత్మ తెలుసుకోవడానికి మార్గం చెప్తున్నారు 9వ మంత్రంలో 2వ వల్లిలో. అగ్ని దహించేటప్పుడు ఆ దహించేదాని యొక్క ఆకారాన్ని పొందుతుంది కదా, అదేవిధంగా ఈ ఆత్మ ఏ ఏ శరీరంలో ప్రవేశిస్తే ఆ శరీర ఆకారంలో కనపడుతుంది. అది ఇప్పుడు అర్థం. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అంటే ఎవరిని చూస్తున్నాను? ఆత్మని చూస్తున్నాను. ఎటువంటి ఆత్మని? ఆ శరీర ఆకారంలో ఉన్న ఆత్మని. అది తెలుసుకోవాలి. శరీర ఆకారంలో ఉన్న ఆత్మని చూస్తున్నాను. ఒక చీమని చూస్తున్నానంటే ఆత్మని చూస్తున్నాను, చీమ ఆకారంలో ఉన్న ఆత్మని చూస్తున్నాను అనాలి. ఒక ఆవుని ఒక పక్షిని చూస్తే పక్షి ఆకారంలో ఉన్న ఆత్మని చూస్తున్నాను, ఆవు ఆకారంలో ఉన్న ఆత్మని చూస్తున్నాను అని చెప్పాలి. చెప్తున్నావా? చెప్పం కదా. చెప్పాలంటే కఠోపనిషత్తు చదివి చెప్పగలుగుతాం. చెప్పడం కోసం కాదు, మనం అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు ఈ షేప్ ఉంది చూస్తారా, ఈ షేప్ ఎవరి షేప్ అండి? ఆత్మ షేప్. బోను ఎముకలు మాంసం ఒక్కొక్కటి విభజించి చూడండి, పేగులు ఎముకలు రక్తం సెల్స్ కిడ్నీస్ లివర్ స్వామిని ఇవన్నీ చెప్పకండి, వైరాగ్యం వస్తుందన్నారు. వైరాగ్యం రావాలి కదా, వస్తే కదా మరి జ్ఞానం వస్తుంది. ఇవన్నీ పెట్టి కవర్ చేశాడు దేవుడు మనల్ని తెలుసుకోకుండా. దీన్ని చూసి ఏమి సోకు చేస్తున్నారబ్బా, ఎన్ని సంబంధాలు ఎన్ని వ్యవహారాలు ఈ శరీరానికి. తోలు తిత్తిది తూటులు 9 అన్నాడు, 11 అని చెప్పారు యమధర్మరాజు. అలాగే వాయుర్ యథైకో భువనం ప్రవేశ్య, ఇంకా అర్థం కాలేదంటావా? వాయు గనక ఒక దాంట్లో గనక ప్రవేశిస్తే, బూరలు చూసారా, బూరలు అందులో ప్రవేశిస్తే అదే ఆకారాన్ని పొందుతుంది. ఎవరు? వాయు. నిజంగా బూరకు ఆకారం ఉందండి, బూర తెలుసు కదా, బలూన్. బలూన్ బూరకు ఆకారం ఎవరిచ్చారండి? వాయు. కాబట్టి ఈ శరీరానికి ఆకారం ఎవరిచ్చారు? ఆత్మ. కాబట్టి ఆత్మని తెలుసుకో అన్నారు. సూర్యో యథా సర్వలోకస్య చక్షు, సూర్యుడితో సమానంగా చూస్తున్నారు ఆత్మని. సూర్యుడు స్వప్రకాశం. ఏమంటే సూర్యుడిని చూపించాలంటే టార్చిలైట్ వేస్తారా? లేరు కదా. సూర్యప్రకాశం అంతటా వ్యాపించి ఉన్నది. సూర్యప్రకాశంలో మొదటి సూర్యప్రకాశం, 2వ సూర్యప్రకాశం, 3వ సూర్యప్రకాశం ఉన్నదా అండి? ఒకటే సూర్యప్రకాశం అంతటా ఉన్నది. అదే విధంగా సూర్యప్రకాశాన్ని ఏదైనా కలుషితం చేయగలదా? చేయలేదు. సూర్యప్రకాశానికి అంత శక్తి ఉంటే ఇంకా ఆత్మకి ఎంత శక్తి ఉండాలండి? అదేవిధంగా ఆత్మ కూడా స్వయం ప్రకాశం, అది దానికి ఎవరూ వచ్చి ప్రకాశింప చేయక్కర్లేదు ఆత్మని
స్వయం ప్రకాశం అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నది అన్నారు. ఆ ఆత్మని ఎవరు కలుషితం చేయలేరు అన్నారు. కలుషితం ఉన్నది ఎవరికండి? ఇప్పుడు మనస్సుకి, శరీరానికి. వాకింగ్ టాయిలెట్ నిజంగానే అండి అన్నారు. నిజంగానా? అనుభవపూర్వకంగా తెలుస్తుంది కదా. ఇటువంటి శరీరం, దీన్ని ఇది కనుక ఇప్పుడు సూర్యుడు ఆ యొక్క కూవన్ నదిలో కూడా ప్రకాశిస్తున్నాడండి. ప్రకాశిస్తుంటే ఆ కూవన్ నదిలో ఉన్నటువంటి మురికి కానీ కలుషితం కానీ సూర్యుని అంటుతుందా? అదేవిధంగా ఈ ఆత్మ అని ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ ఆత్మ ఈ శరీరంలో దీని యొక్క మలినం, శరీర మలినం, మనస్సు మలినం ఆత్మని అంటదు అది చెప్తున్నారు. 11వ శ్లోకం 2వ లీలో ఏకస్తథా సర్వభూతాంతరాత్మ న లిప్యతే లోక దుఃఖేన బాహ్య అన్నారు. దుఃఖేన న లిప్యతే, దుఃఖం అంటదు. ఏమండి చాలా దుఃఖంగా ఉందండి అన్నాడు. ఎవరికి? మనస్సుకి. నువ్వు మనస్సుకి కాదు కదా, అప్పుడు మనసుకు ఉన్నదండి దుఃఖం, నాకు కాదు అని చెప్పాలి. కనుక ఎంత తేలిగ్గా చెప్పారండి స్వామిని, పొద్దు నుంచి ఒకటే దుఃఖపడుతుండే. అర్థం చేసుకుంటే తేలికే, అర్థం కాకపోతే మహాదుఖం, మహాదుఖం అన్న దుఃఖ సాగరమే అని అన్నారు వాళ్ళు. చూడండి, ఆత్మకి రూపం లేదు, స్వప్రకాశం. అంటే స్వప్రకాశం అంటే ఏమిటంటే దాని అంతా అదే ప్రకాశిస్తుంటుందా అండి అన్నాడు. అంటే అలా కాదు నాయన, ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఉన్నానని చెప్పడానికి ఎవరన్నా మనకు సాక్ష్యం కావాలా? ఇప్పుడు స్వప్రకాశం అంటే ఏమిటండి? దానంతటా అది ప్రకాశిస్తూ ఉందన్నాడు. ఇక్కడ దానంతటా అది ప్రకాశించడం అంటే ఇక్కడ కనపట్టలేదే అని అలా అర్థం చేసుకోకూడదు. నేను అనేటువంటిది ఆత్మ, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. నేను అనేది ఆత్మ, నేను ఉన్నాను, నాకు నేను తెలుసు, నాకు నేను ఎరుక ఉన్నది. అది మీరు దాని గురించి ఎవరైనా అడుగుతారండి? మీ భార్యను అడుగుతారా? మీ భర్తను అడుగుతారా? ఏమండి నేను ఉన్నానా లేనా చెప్పండి అని అడుగుతారా? చెప్పరు కదా. కాబట్టి మీరు స్వయం ప్రకాశమే కాదా? ఆత్మగా మీరు స్వయం ప్రకాశం. నిద్రపోతున్నప్పుడు కూడా నేనున్నానా లేనా మీరు మీరే చెప్పుకోండి. నిద్రపోయేటప్పుడు ఉన్నారా లేదా? శరీరం నిద్రపోతున్నప్పటికీ మనస్సు నిద్రపోతున్నది, గాఢ నిద్రలో కూడా ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. కాబట్టి స్వయం ప్రకాశం అని చెప్పారు. తర్వాత ఏకో వశీ సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ అన్ని జీవరాశుల్లో ఉన్నది. ఏకం రూపం బహుధా యః కరోతి, ఒకే ఆత్మ అనేక రూపాలుగా కనపడుతున్నది అన్నారు. తస్మాత్ తమ ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరాహ, ఎవరైతే ఈ ఆత్మను ఈ విధంగా తెలుసుకుంటారో తేషాం సుఖం శాశ్వతం, వాళ్ళ యొక్క సుఖం శాశ్వత సుఖం, మిగతా వాళ్ళ సుఖం అశాశ్వత సుఖం. కొంచెంసేపు ఉంటుంది, కొంచెంసేపు పోతుంది, వచ్చిపోతూ ఉంటుంది అన్నమాట. నిత్యో నిత్యానాం 13వ మంత్రం, అనిత్యమైన వాటిట్లో నిత్యంగా ఉంటుంది. అనిత్యమైన శరీరంలో ఈ నిత్యమైన ఆత్మ ఉంది. నిత్యో అనిత్యానాం చేతనం అచేతనానాం, చేతనమైనటువంటి ఆత్మ అచేతనమైన శరీరంలో ఉన్నది. ఏకో బహూనాం, ఒకటిగానే ఉంటూ అనేకంగా కనపడుతున్నది. విధదాతి కామాన్, అనేక విధాలుగా అన్ని రూపాల్లో వాటి వాటి కోరికల్ని తీర్చుతున్నది అన్నారు. ప్రతి శరీరంలో అన్ని కోరికలు తీర్చుకుంటున్నది కదా ఆ శరీరాల్లో ఉన్నారు. ఆత్మ అన్నిట్లోనూ ఉన్నది అన్నారు. తమ ఆత్మస్థం ఏను పశ్యంతి, మళ్ళీ అదే, ఎవరు చూస్తే, ఎవరు తెలుసుకుంటే ఈ ఆత్మని, వాళ్ళకి శాశ్వతమైన సుఖం. లేకపోతే ఏదో దీపావళి దీపావళికి, సంక్రాంతి సంక్రాంతికి వచ్చే సుఖం, మిగతా అప్పుడంతా అంటుంటారు, మూలుగుతూ ఉంటారన్నమాట. అందుకని శరీరానికి బాధ వచ్చినా కూడా ఇదంతా శరీరానికి కదండి, నాకు లేదు కదా అని అనగలడు ఈజీగా. మనిషి తట్టుకోగలడు కష్టాలు వచ్చినా కూడా. ఇవన్నీ సహజం అండి, శరీరానికి సహజం అంటాడు, అంత తేలిగ్గా చెప్పగలరు. అదే దతీతి మన్యంతే అనిర్దేశం పరమం సుఖం, ఇది పరమం సుఖం అంటే అన్నారు. అందుకని చాలామంది చెప్తారు, ఏమండి మనుష్య జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మనుష్య జన్మే వస్తుందండి,
ఎందుకండి ఇవన్నీ వినడం అని చెప్పి అనకూడదు. ఎందుకంటే అదేమిటి, జలచరం నుంచి ఉభయచరమై ఉభయచరం నుంచి భూచరం అయినట్ట. భూచక్రం కాదండి, భూచరం అంటే మనిషి మత్స్యావతారం, వరాహావతారం, నరసింహావతారం, రామ అవతారం, కృష్ణ అవతారం అట్లాగే పుడుతూ వచ్చాడు, మనం కూడా అవతారాలు అయిపోతాం అంటాడు. ఏమిటి గ్యారంటీ, మనిషి జన్మ వచ్చినంత మాత్రాన జీవరాశి మొదట జలచరంగా ఉందిట, తర్వాత ఉభయచరంగా ఉందిట, భూమి మీద జలం రెండుగా ఉంది, తర్వాత పృథ్వీచరం భూచరంగా అంటే భూమి మీదనే వస్తున్నాడు మనిషి అన్నాడు. అదేం గ్యారంటీ లేదు. మనం ఏం చెప్తామంటే పరమపద సోపాన పటం ఉంది కదా, పాము నిచ్చెన, నిచ్చెన ఎక్కావు కదా, పాము నోట్లో ఎందుకు పడ్డావు? దిస్ ఇస్ లెక్క మనకు. నిచ్చెన ఎక్కిన వాడివి పైకి పోయి పెద్ద పాము నోట్లో పడి కింద కప్ప దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అంటే, అదేవిధంగా మనిషి జన్మ ఎత్తినప్పటికీ కూడా ఈ యొక్క మోక్షం గనక పొందకపోతే మనకు పూర్వజన్మలో ఏం చేసినటువంటి పాపం ఉందో ఆ పాపానికి సంబంధించి జన్మ ఎత్తుతావు. జాగ్రత్త కనుక ఏమిటి, దీని తర్వాత కైవల్యోపనిషత్తు చదువు అంటున్నారు అది. న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం, 15వ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఆత్మని సూర్యుడు ప్రకాశింపచేయలేడు. సూర్యుడు అన్ని ప్రకాశింపజేస్తాడు కానీ ఆత్మను ప్రకాశింపచేయలేడు, చంద్రుడు ఆత్మను ప్రకాశింపచేయలేడు, అగ్ని ఆత్మను ప్రకాశింపచేయలేదు, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆత్మను ప్రకాశింపచేయలేదు. అంతేకాదు, అసలు ఇంకా చెప్పాలి అంటే ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నది ఆత్మ వల్లనే అన్నారు. తమేవ భాంతి అనుభాతి సర్వం, కాబట్టి నేను ఈ ఆత్మ అన్నిటికీ ఒక సత్తానిచ్చేవాణ్ణి అని అర్థం. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు అని ఎవరు చెప్తున్నారండి? సూర్యుడు చెప్తున్నాడా? సూర్యుడు చెప్పగలడా? ఎవరు చెప్పగలుగుతున్నారు? నేను ఆత్మస్వరూపాన్ని ఈ శరీరంలో ఉండి ఆ యొక్క సూర్యుడికి సత్తాని ఇస్తున్నాను. తమేవ భాంతం అనుభాతి సర్వం, తస్య భాత్స సర్వం ఇదం విభాతి. తర్వాత 3వ వల్లిలో చివరి వల్లిలో ఒక ముఖ్యమైన ఉదాహరణ చెప్తున్నారు. ఊర్ధ్వమూలో వా శాఖ, ఈ యొక్క అశ్వత్థ వృక్షం మూలం పైకి ఉంటుంది, శాఖలు క్రిందికి ఉంటాయి. మూలం అనేటువంటిది బ్రహ్మతో సమానం, ఈ శాఖలన్నీ కూడా లోకాలతో సమానం, అనేక లోకాలు. తదేవం శుక్రం తద్బ్రహ్మ, ఆ బ్రహ్మము శుద్ధమైనటువంటి వాడు. ఆ యొక్క బ్రహ్మం వల్లనే ఈ లోకాలన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి అన్నారు. దీనికి మించిన తర్వాత బ్రహ్మని కంటే మించింది మరేది లేదు, దానికి పైన ఏమీ లేవు, అంతా పైన బ్రహ్మానికి క్రిందనే ఈ లోకాలన్నీ కూడా. అంటే ఏమిటండి, పైన చూస్తావా, అధిష్టానం శరీరానికి ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం, ఆధారం అని అర్థం. అన్నిటికీ ఆధారం ఆ బ్రహ్మమే. ఏ బ్రహ్మం? మళ్ళీ ఆ బ్రహ్మం అంటే అక్కడెక్కడో చూస్తాం, ఆ బ్రహ్మమే ఈ శరీరంలో వ్యాపించి ఉన్నవాడు అని. ఎవరు ఈ బ్రహ్మం? నేనే. నేనంటే ఎవరు? 80 కేజీలు 70 కేజీలు శరీరమా? ఆత్మస్వరూప అహం అహం. ఎదిదం కించ జగత్ సర్వం ప్రాణం ఏజతి మిశ్రుతం, ఈ యొక్క ఈ ప్రాణదేవత, మృత్యుదేవత, ఈ దేవతలందరూ కూడా భయంతో ఆత్మ బ్రహ్మకి భయపడి వీళ్ళందరూ పనులు చేస్తున్నారయ్యా. నిజంగా మాట్లాడితే వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర సర్వెంట్సు. అసలు ఆయన వదిలిపెట్టి సర్వెంట్స్ దగ్గరికి పోతారు వీళ్ళు. ఎవరు మిగతా భక్తులందరూ? దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వట. అదేవిధంగా బ్రహ్మాన్ని ఇక్కడ పెట్టుకొని ఇది తెలుసుకోకుండా అక్కడికి పోయి క్యూలో నుంచొని గంటల తరబడి నుంచిన తర్వాత ఒక సెకండ్లో జరగండి జరగండి అంటుంటాడు. ఇక్కడ కనుక తెలుసుకుంటే ఈ దేవాలయంలో ఎవరైనా మమ్మల్ని జరగమని అంటారా? జరగమని అవసరం పని లేదు. ఏమండి 30 గంటల నుంచి ఉంటే 3 నిమిషాలు కూడా చూడలేవలేదండి అని అన్నాడు. కష్టపడు, ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవడం చేతగా లేదు కదా నీకు. అక్కడ తెలుసుకోవడానికి పోతాం. ఏం తెలుసుకుంటా అంటే కాళ్ళు నొప్పులు, తలనొప్పి. ఇక్కడ తెలుసుకున్నంత వరకు నువ్వు అక్కడ ఎదుగుతూనే ఉంటావు. వెతుకు, ఎంతకాలం వెతుకుతావు, ఎన్ని జన్మలు వెతుకుతావో వెతుకు.
కష్టపడు, ఆయాసపడతావు, నీకే కష్టం అని చెప్తుంది. నేను చెప్పలేదండి, యమధర్మరాజు చెప్తున్నారు. ఇహచేద్ అశకత్ బోద్ధుం ప్రాక్ శరీరస్య దేహిన. ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను తెలుసుకోకపోతే మనిషి ఏమైపోతాడు, ఈ ప్రాణాలు ఏదో విధంగా ప్రయాణిస్తాయి. ఏ ఏ రంధ్రాల్లో ప్రయాణిస్తుందో చెప్పలేం. చనిపోయిన తర్వాత ఆ రంధ్రాల్లో ప్రయాణించి ఏమవుతుందంటే ఆ లోకాలకు వెళ్ళిపోతుంది ఆ జీవుడు. పోయి ఏమవుతుంది, ఏమవుతుందంటావు ఏంటి, మళ్ళీ పుడతావు, ఎక్కడ పుడతావు అన్నారు. ఏ లోకాలకు వెళ్ళినా కూడా ఆత్మజ్ఞానం ఇంత క్లియర్గా ఉండడు. యథాదర్శే తథాత్మని అన్నారు. ఇక్కడైతే అద్దంలో చూసినట్టుగా క్లియర్గా కనపడుతుంది అన్నారు. ఆత్మజ్ఞానం ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మనిషి జన్మలో తెలుసుకోగలవు, షిరిడి షాయిలో హాల్లో కూర్చుంటే క్లియర్గా తెలుస్తుంది. లేకపోతే యథా స్వప్నే తథా పితృలోకే. పితృలోకానికి వెళ్ళామనుకో, అక్కడ తెలుసుకోవాలనుకుంటావా కలలో ఎంత బాగా తెలుస్తున్నాయి విషయాలు, క్లియర్గా తెలుస్తున్నాయా కలలో? అలాగే ఉంటుంది జ్ఞానం కూడా అక్కడ. అదేవిధంగా యథా అప్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే. గంధర్వలోకానికి వెళితే నీళ్ల మీద మన ముఖం చూసుకుంటాను చూసారా, అది ఎంత క్లియర్గా ఉంటుందండి. అట్లా ఉంటుంది నీ జ్ఞానం కూడా అక్కడికి పోయినా కూడా. ఛాయా తపయోరివ బ్రహ్మలోకే. ఛాయా ఆ తప, వెలుగు నీడలు ఎంత క్లియర్గా ఉంటాయో అట్లా ఉంటుంది బ్రహ్మలోకంలో. ఇప్పుడు ఏ లోకంలో బాగుందంటావు జ్ఞానం? ఇక్కడే, ఇప్పుడే భూలోకంలో మనిషి జన్మ ఎత్తినప్పుడే కనుక ఉపయోగించుకోకపోతే అక్కడ జ్ఞానం అంత క్లియర్గా ఉండదు. ఎందుకు అక్కడికి పోతావు అంటాడు ఎవరు, యమధర్మరాజు గారు. ఇంద్రియాణం పృథక్భావం ఆరో మంత్రం. ఉదయాస్తమయౌ చయత్ హృదగ్ ఉత్పద్యమానం మత్వా ధీర న శోచతి. ఈ ఇంద్రియాలన్నీ కూడా విడివిడిగా వాటి వాటి పనులు చేస్తున్నాయి. ఎట్లాగైతే సూర్యుడు అస్తమిస్తున్నాడో ఉదయిస్తున్నాడో ఈ ఇంద్రియాలని పొద్దున్న లేవంగా నేను చేస్తే పళ్ళు దొంగుకోవడం తినడం ఇవే కదా పనులు చేస్తున్నాయి. మళ్ళీ రాత్రి ఏడుగు నిద్రపోతున్నాయి. ఇంతకంటే ఏం చేయడం లేదు కదా ఈ శరీరం. వీటికి వెనుకాల ఉన్నటువంటిది ఏదో ఉన్నది అని చెప్పి తెలుసుకోవాలని ప్రయత్నం చేయద్దు మనిషి, ప్రయత్నం చేయాలి. కనుక ఇంద్రియభ్య పరం మనః, ఇంద్రియాల కంటే ఉన్నతమైనటువంటిది మనస్సు. మనసహ తత్వముత్వమం, ఈ మనస్సు కంటే కూడా ఉత్తమమైనటువంటిది అవ్యక్తం. అవ్యక్తం కంటే కూడా ఆత్మ ఉన్నతమైనటువంటిది. కాబట్టి వీటన్నిటి నుంచి నువ్వు దాటి వెళ్ళాలి నాయన. అట్లయితే మరి నాకు ఈ పొద్దు పొద్దు లేచినప్పటి నుంచి ఆకలి నిద్ర ఇవే కదా ఉంటున్నాయి అన్నాడు. వీటన్నిటి నుంచి తట్టుకుంటూ రావాలి, తట్టుకుంటూ వచ్చి తెలుసుకోవాలి అన్నాడు. జ్ఞానులందరూ కూడా అలా వచ్చిన వాళ్లే, కష్టపడి మామూలుగా మనిషిలాగే పుట్టి కష్టపడి వాళ్ళు కూడా చదివి తెలుసుకున్నారు అందరు. అంతేకాని ఇది ఎవరికో ఒక వరం లాంటిది కాదు, ప్రతి వ్యక్తి ఈ జ్ఞానాన్ని పొందగలడు. ఒక్క క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఏమిటా క్వాలిఫికేషన్ తెలుసా? మనిషి జన్మ అయితే చాలు. ఉన్నదా లేదా ఇప్పుడు మనకు? మనిషి జన్మ ఎత్తాం కదా, మనకు రాకపోతే ఇంకెవరికి వస్తుందండి? అట్లా అనుకోవాలి. అవ్యక్తాత్ పరఃపురుష వ్యాపకో అలింగ ఏవచ. ఈ మనిషి ముక్తుడవుతాడు ఎప్పుడైతే ఈ యొక్క పరమ పురుషుణ్ణి తెలుసుకుంటాడో అని చెప్తారు. తర్వాత నైవ వాచాన మనసా ప్రాప్తుం శక్య. 12వ మంత్రంలో ఇంద్రియాలను నిగ్రహించడం, మనస్సును నిగ్రహించే వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది. నిగ్రహించడం అంటే అన్ని పనులు బలవంతంగా ఆపడం కాదు, వివేకంతో ఈ ఆత్మజ్ఞానాన్ని నేను పొందాలి, వీటిని ఒక నియంత్రణ చేసుకుంటూ ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో వస్తారో వాళ్ళకి లభిస్తుంది. కానీ బలవంతంగా అణిచినంత మాత్రాన అది మహాప్రమాదం. గురువు ముఖంగా చదువుతున్న శాస్త్రాన్ని కొంచెం కొంచెంగా మనసుని ఈ యొక్క దైవాన్ని వైపు మళ్లించుకుంటూ రావాలి, కానీ ఫోర్స్గా ఏది చేయకూడదు. అట్లా ఇంద్రియ నిగ్రహం లేనటువంటి, మనోనిగ్రహం లేనటువంటి మనస్సు వల్ల పొందడం కష్టం. నా చక్షుష, కళ్ళ ద్వారా చూడలేవు దీన్ని, ఉన్నది అని అనుకుంటే తెలుస్తుంది నీకు అని అన్నారు. అస్థి అస్థి బ్రహ్మ ఉన్నాడు ఉన్నాడు అంటే 13వ మంత్రంలో అస్థి ఇది ఏవోపలబ్ధవ్య అన్నారు. అటువంటి వ్యక్తికి ఈ యొక్క కోరికలన్నీ కూడా ఆత్మజ్ఞానంలో లీనమైపోతాయి.
అన్ని కోరికలు తీరినట్లే ఆ వ్యక్తికి, మరే కోరికలు ఉండవు. అటువంటి వ్యక్తికి ఈ యొక్క అజ్ఞానం అనే గ్రంథి నశించిపోతుంది అన్నారు. ప్రవిద్యంతే 15వ మంత్రంలో హృదయస్య గ్రంథీస్, ఈ గ్రంథులన్నీ కూడా విడివడిపోతాయి, మనిషి జీవన్ముక్తి పొందుతాడు. అలా పొందలేకపోతే ఒకవేళ ఉపాసకుడైతే క్రమముక్తిని పొందుతాడు అనే విషయం 16వ మంత్రంలో చెప్పారు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఈ అంగుష్టమాత్ర పురుషుణ్ణి ఇక్కడ, వాళ్ళు జీవన్ముక్తి పొందుతారు. ఎవరైతే వింటారో వాళ్ళు కూడా నచికేతుళ్లాగానే జీవన్ముక్తిని పొందుతారు. ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే క్రమముక్తిని పొందుతారు తర్వాత అయినా కూడా అని చెప్పిన తర్వాత ఈ విధంగా యమధర్మరాజు గారు నచికేతుడికి ఆత్మ విద్యనిస్తే నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తుడైనాడు. కనుక ఎవరైతే ఈ కఠోపనిషత్తు చదువుతారో వాళ్ళు కూడా జీవన్ముక్తులు అవుతారు, సద్యోముక్తిని పొందుతారు అని చెప్పి ఇంతటితో ఈ యొక్క కఠోపనిషత్తుని పూర్తి చేస్తున్నాం. ముఖ్యమైన మంత్రాలు మొదటి వల్లిలో 1-3 నెంబర్లు రాసుకోండి. 1-3, 10-11, 12-13. రెండవ వల్లిలో 7-8, 10-11, 12-13. మూడవ వల్లిలో 1-9, 12-17. ఇంతటితో కఠోపనిషత్ అయిపోయింది, సమాప్తం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.